పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది, రాజీవు శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను, పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. ఇంగ్లీషు బడులు తెరిచింది, ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది, ఉద్యోగ శ్రేణి చాటింది, కుసలంప కలలు పండించి. కీర్తి శేషులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన లక్ష్మీపూర్ గ్రామంలో మరి జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహింపచేయడానికి ముందుకొచ్చినటువంటి ముఖ్యంగా మా లక్ష్మీపూర్ గ్రామ రైతు సోదరులు, యువమిత్రులు, దళితులు, బలహీన వర్గాల వారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే ఒక విధంగా వైఎస్ఆర్ ఈ లక్ష్మీపూర్ గ్రామానికి ఉన్నటువంటి ఒక అనుబంధం, నేను అనుబంధం అని చెప్పడం ప్రత్యక్షంగా ఈ ఊరికి వారితో అనుబంధం లేకున్నప్పటికీ పరోక్షంగా ఇవాళ వారు చేపట్టినటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ లక్ష్మీపూర్ అనేది ఇది రైతాంగానికి వెన్నెముక లాంటిదని చెప్పంటుంది. లక్ష్మీపూర్ గ్రామం రైతాంగానికి వెన్నెముక లాంటిదని చెప్పంటుంది. ఇలా రైతాంగం అంటే ఇది ఒక కులానికి పరిమితం కాదు, వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతే అని చెప్పంటుంది. ఇలా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రానికి పట్టెడు అన్నం పెట్టేది రైతు అని చెప్పంటుంది. ఆ రైతు సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక భావనతో ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఇవాళ మన నిర్మాణం తలపెట్టినటువంటి ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కాలువల ద్వారా సాగునీరు పొందుతూ మనం కొంతమేరకు
మెరుగైనటువంటి ఒక జీవితం పొందుతున్నామని చెప్పి చెప్పక తప్పదంటు. వాళ్ళ వ్యవసాయానికి ఏదైతే ఉందో ఉత్పత్తికి తోడ్పడేటువంటి ఒక సాగునీరు, విద్యుత్, ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలని చెప్పంటుంది. ఈ సాగునీటికి విద్యుత్తు సరఫరాకి ఏదైతే ఉందో ప్రాధాన్యత కల్పింపబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో అధిక శాతం వ్యవసాయ పంపు సెట్లపై ఆధారపడి మనం సాగు చేస్తున్నామనే ఒక భావనతోని తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి ఏదైతే ఉందో ఈ విద్యుత్ భారాన్ని తగ్గింపు చేయాలి, దాన్ని తొలగించాలి అనేటువంటి ఒక భావనతో ఏ విధంగా కాలువల ద్వారా మన సాగునీరు ఉచితంగా పొందడం దొరుకుతుందో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే లాల్ బహదూర్ స్టేడియం లోపల వారి మొట్టమొదటి సంతకం వీళ్ళ ఉచిత విద్యుత్పై సంతకం పెట్టడం జరిగిందని చెప్పండి. అంటే నేను ఈ గ్రామం ఏదైతే ఉందో రైతాంగానికి వీళ్ళ వెన్నెముక లాంటిది కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు పథకాల ద్వారా మన రైతుకు ఏ విధంగా ఆత్మస్థైర్యం నింపాడో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పండి. ఇవాళ సాగు మాత్రమే కాకుండా మన సాగు చేసేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా 2004కి పూర్వం నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పంటున్నాను. ఆనాడు ఏదైతే ఉందో మన ధాన్యం అమ్మకానికి జగిత్యాల వ్యవసాయ మార్కెట్కే కానీ రైస్ మిల్లు తీసుకెళ్తే ఆనాడు ఉన్న మద్దతు ధర 450 రూపాయలు ఉండనే 450 రూపాయలు ఉంటే అందులో 50 రూపాయలు కోత పెట్టి మనం 400 రూపాయలు వస్తే కూడా బల్కి రైతు అంత ఇబ్బందులు పడుతున్నాయి చెప్పంటున్నాయి. అటువంటి పరిస్థితులలో వీళ్ళు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధర రైతుకు పూర్తి స్థాయిలో కల్పింపబడే విధంగా అని చెప్పంటున్నాను. నేను అన్నాడు వారితో నాకు ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యంతో ఏదైతే ఉందో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఏదైతే ఉందో గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమేనా అని చెప్పని చర్చించడం జరిగింది. నీ చక్కెర కర్మాగారం రాష్ట్రం ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రం రైతాంగాన్ని ప్రయోజనం అనుకూర్చే విధంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారాన్ని మీ ప్రభుత్వ పరంగా నిర్వహింపజేస్తామని చెప్పండి. అది నువ్వు ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసి పక్కన పెట్టు, ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూసేసిండే అంటున్నాడు. ఇవాళ తెలంగాణ కోరుకుంది ఇందుకైనా అని చెప్పంటూ నేను తెలంగాణ కోరుకున్నది ఏదైతే ఉందో ఉన్న రైతాంగానికి అండగా నిలిచే వెన్నుదన్నుగా నిలిచేటట్టు ఒక చక్కెర కర్మాగారాన్ని మూసేసుకుంటారు కానీ అని చెప్పంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో పసుపు 15,000 రూపాయలు క్వింటల్ వేయింది అంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో పసుపు 15,000 రూపాయలు క్వింటల్ వేయింది ఇలా 5,000 వచ్చింది తెలంగాణ ఇందుకేనా అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఇందుకేనా అని చెప్పంటున్నా. రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకి, వాడు తెలంగాణకు అనిత్తలేడు అని ఎన్నడూ తెలంగాణ వ్యతిరేకి కాదు. ఇలా రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రయోజనం అనుకూర్చడమే తన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకున్నా చెప్పంటాడు. ఆనాడే మనకు సాగునీటి యొక్క లభ్యత పూర్తిస్థాయి వినియోగపడాలని చెప్పని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిండు. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రాయపట్నం దగ్గర మినిమాలే ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిండు. ఇదే ఇవాళ కాలుష్య ప్రాజెక్ట్ అని చెప్పుకునేటువంటి ఒక ప్రాజెక్టే తుమ్మడి హట్టి వద్ద కేవలం ఒక్క లిఫ్ట్తో ఏదైతే ఉందో ఇలా మొత్తం మనకు 16 లక్షల ఎకరాల సాగునీరు అందిపించేటువంటి ఒక కార్యక్రమాలు రూపొందించింది. ఆనాడు కేవలం 38,000 కోట్లతో దయచేసి మీరు శ్రద్ధ వినండి, ఏ కార్యక్రమే కానీ 2014 వరకు అధికారం ఉన్నట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్నికలప్పుడు ఏదైతే ఉందో మనం ఎప్పుడు మెరుగైన పాలన కావాలని కోరుకుంటామే. అంతవరకు అధికారంలో ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో రాష్ట్రంలో, అంతకంటే మెరుగైన పాలన చెప్పని అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టిండ్రు, ఇక టీఆర్ఎస్ పట్టం కట్టిండ్రు. 2014 తదుపరి ఏదైతే ఉందో అంత పూర్వం అధికారంలో ఉన్నటువంటి యొక్క అక్కడ యూపీఏ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ మెరుగైన పాలన మనం పొందుతున్నామా? రైతాంగానికి కనీస మద్దతు కల్పనే కానీ మీరు ఏ ఏ అంశమే కానీ పెట్రోల్ డీజిల్ అని చెప్పంటున్నాను.
ఇక్కడ పెట్రోల్ డీజిల్ అనేది ఏదైతే ఉందో ఆర్థికంగా ఇంత భారం కావడానికి ఎవరు బాధ్యులే? అలాగే పెట్రోల్ డీజిల్ పై ఏదైతే ఉందో కేంద్రం ప్రత్యేకమైన ఒక సబ్సిడీ రాయితీ కల్పించి ప్రజలపై భారం పడకుండా 55 రూపాయలు డీజిల్ వచ్చింది లీటర్, 65-70 రూపాయలు పెట్రోల్ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తులు ముడిసరుకు ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ $108 ఒక బ్యారెల్ ఉండని, ఇవాళ అదే $108 బ్యారెల్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర ఆనాడు ఈనాడు సమానమే ఉన్నప్పుడు ఆనాటి కంటే ఈనాడు పెట్రోల్ డీజిల్ ధర ఎందుకు పెరిగింది? ఇది ఆలోచించేది 15 నిమిషాలు అట్లా రెస్ట్ ఉంటుండే, మళ్ళీ సరిగ్గా 2 గంటలు డ్యూటీకి ఎక్కుతుంది. 2 నుంచి 4 దాకా కార్యాలయం, 4 నుంచి 5 దాకా విజిటర్స్, మళ్ళీ 5 తర్వాత ఏదైతుందో ఇంటికి పోతుండే, అక్కడ మళ్ళీ ఒక అర్ధగంట విజిటర్స్ కలుస్తుండే, 6 తర్వాత ఇంట్లో లోపడి వేయడంటే కత్తప్పి. రోజు 12 గంటలు డ్యూటీ చెప్పాను, రోజు 12 గంటలు డ్యూటీ చెప్తుంది చెప్పాను. ఆయన ముఖములు ఏదైతుందో ఎన్నడూ నేను విసుగు మాత్రం చూడలేదు, విసుగు మాత్రం చూడలేదు చెప్పండి. ఆయనతో కాని పని కూడా ఏదైతుందో భుజమి చేసి నువ్వు ఇది ఎట్లయితే అనో లేకుండా నేను చూస్తాను, మన మొత్తానికి ఏదైతుందో నాకు తృప్తి కలిగించే లేకూడదు, తప్ప ఏదైతుందో ఆయన విసుగు మాత్రం ప్రదర్శించబోతున్నాయి. నేను చివరిసారి కలిసి నాకు గుర్తున్నాయి చెప్పండి. ఒకనాడు ఇట్లే నేను దేశాయి కూడా ఉండాలడు ఈ గిరి నా ముగ్గురం పోయాం, అది జగిత్యాల టౌన్కి ఏదైతుందో మంచినీటి సమస్య ఉత్పన్నమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల కోసం పోయినమే, ఏం జీవన ఎట్ వచ్చినా అని చెప్పంటే ఇక్కడ మాకు ప్రాజెక్ట్ వాటర్ రిలీజ్ కావాల్సిన జగిత్యాల టౌన్లో వాటర్ ఇబ్బంది ఉందని చెప్పాక ఎంట్రీ ఫోన్ చేసి చెప్పి ఏం జీవనం కనబడతలేవు ఇంకే అంటే సార్ ఎక్కువ జగిత్యాలు ఉంటుందో హైదరాబాద్ రావటం లేదు అంటే కొద్దిగా పాపం ఆయన కూడా అంటే ఓడిపోయి ఉన్నా కదా అప్పుడు ఆయన కొద్దిగా బాధ అనిపించింది జీవన్ కూడా ఓడిపోవడం అని చెప్పాను. అలా పక్కన పేరు చెప్పాడు జీవన్కు అపాయింట్మెంట్ పెట్టి అని చెప్పి నా వినాయక చవితి కంటే ఒక దిన ముందు ఫోన్ చేశాను ఆయన పిఏ సార్ జ్ఞాపకం చేసిండు మిమ్మల్ని రేపు వినాయక చవితి ఆఫీస్ లేదు ఇంటికంటే ఫ్రీ ఉంటానడు రమ్మనని. నేను 11:30 రమ్మంటే పేరు ఊరికే అది రాజకీయం మాట్లాడి ఇక నాకు ధైర్యం చెప్తుండేనా ఏ లేదు నాకు ఇది అలవాటే ఓడిపోడు కొత్త కాదు నేను మొదటిసారి ఓడిపోలేను నేను నాకు అదంతా ఏం లేదు అంటే నువ్వు పార్టీ పరంగా నువ్వు గాంధీ భవన్లో బాధ్యత తీసుకొని పనిచేయు తర్వాత నీ భవిష్యత్తు నీవు ఉండగా నీకెందుకు అని చెప్పి నాకు ఏమి ఇబ్బంది లేదు సార్ నా గురించి దయచేసి ఆలోచించని చెప్పాక ఈ జనరల్ సమస్యలు చర్చించు. బియ్యం ధరలు బాగా పెరిగినాయి అన్నాడు, 40 రూపాయల కిలో పెరిగింది సార్ నా బియ్యం. నిన్న మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగిపోతున్నాయి సార్, ప్రజల్లో నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతున్నాయి, ఈ ధరలను అదుపు చేయాలని చెప్పి అన్న. అంటే ఏంది ఎట్లా చేద్దాము ఏంటి నీ ఆలోచన అంటే ఏం లేదు సార్ ప్రజలు సన్న బియ్యం వాడకకు అలవాటు అయిపోయినరు, అంటే వాస్తవంగా తొడ్డు బియ్యంలో పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఇలా ప్రజలందరూ సన్న బియ్యానికి అలవాటు అవుతుంది దాన్ని దొడ్డు బియ్యానికి మనం మార్చాలి అది ఎట్లా సాధ్యమని అన్న. నేను చెప్పిన మీరు తినండి సార్ ముందు దొడ్డు బియ్యం, మీరు దొడ్డు బియ్యం తింటున్నట్టుగా ప్రజలకు తెలిస్తే ప్రజలకు కొంత ఆలోచన రేకెత్తుతుంది అనగా మనిషి ఒక నిమిషం ఆలోచన పడి ఇంటర్ సూర్యుడైనా కూడా పొట్టుడు ఉంటాడు నల్లగా అని పిలిచింది. బియ్యం మన ఇంట్లో బియ్యం ఏ పాటు ఉంటాయని చెప్పాడు, అది మనం ఎప్పుడు అయితే బియ్యం ఒకటికే తెచ్చుకుంటాం మీకు తెలియదా సార్ అని చెప్పండి. అమ్మ చెప్పి 15 రూపాయల కిలో బియ్యం 13-15 రూపాయల కిలో బియ్యం తెప్పి మన ఇంటనే చెప్పి నా ముందడు చెప్పింది చెప్పి ధైర్యంగా కూడా మాట్లాడతాడే, నువ్వు సన్న బియ్యం వద్దు దొడ్డు బియ్యం తినమని కూడా చెప్తాడే, నువ్వు గా మందు తాగు గీ మందు తాగని చెప్పేటోడు తిప్పలేడు వాడి బుద్ధిలో మందు తాగుతాడు అన్నట్టు అయిపోయింది. నేను ఏ మందు తాగితే నీకెందుకు రానంటాడేమన్నట్టే నిజంగా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు ప్రజా జీవితంలో అటువంటి నాయకుడిని మనం చూడమే చెప్పండి. ప్రజా జీవితంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి నాయకుడిని మనం చూడం, అది ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నా ప్రజా జీవితంలో రాజశేఖర రెడ్డి గారు ఆదర్శప్రాయుడు అని చెప్పండి. ఇలా ఆయన మనకు దూరం కావడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి తీరే లోటు కాదు, దాని ఫలితం ఇవ్వాలని కూడా అనుభవిస్తున్నామని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు దాని ప్రభావం ఇవ్వాలని కూడా అనుభవిస్తున్నావు చెప్పంటున్నాను. ఆయనే ఉండి ఉంటే
సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం పక్కన పెట్టు, అది కేంద్ర నిర్ణయం పెట్టుండే గట్టయితుండే. కానీ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రం ఏదైతే ఉందో ఆయన కాపాడే ఒక గొప్ప మనిషి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. ఇవాళ బంగారు తెలంగాణ అంటున్నా, బంగారు తెలంగాణ ఎక్కడో నాకు తెలివి చెప్పంటున్నాడు. కానీ స్వర్ణ యుగాన్ని చూపెట్టింది రైతాంగానికి ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. రైతాంగానికి నిజమైన ఒక స్వర్ణ యుగాన్ని చూపెట్టింది కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పండి. అని ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి, విద్య వైద్యం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన చేసినట్టు ఒక కార్యక్రమం ఇవన్నీ కూడా ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఇంకా గంటసేపు కూర్చున్నా కానీ కూడా చెప్పండి. లక్ష్మీపూర్ అనే గ్రామం ఏదైతే ఉందో ఇది రైతాంగాన్ని ఒక పెద్ద అండ వెన్నెముక లాంటిది లక్ష్మీపూర్ అని నాకు కూడా ఏదైతే ఉన్నా ప్రజా జీవితంలో అడుగుపెట్టి నాటి నుండి నేటి వరకు అని చెప్పట్టు. సరే ఒక ఎన్నికల్లో కలిసి వచ్చింది, ఒక ఎన్నికల్లో కలిసి రాలేదు. ఏది ఏమైనా కానీ ఏదైతే ఉందో నా ప్రజా జీవితం ఆరంభంలో నాకు తోడు నిలిచింది లక్ష్మీపూర్ గ్రామం చెప్పడం. నేను 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ పోటీ చేసినాడు. నా బత్తిపల్లి చుప్పదండ్రి ఉండదు, జగిత్యాల నియోజకవర్గం లేదు. కానీ లక్ష్మీపూర్ లాంటి గ్రామాలు ఏదైతే ఉందో నాకు అండగా నిలిచి నాకు తోడు నిలవడంతో ఏదైతే ఉందో మనం ఈ స్థాయికి ఎదిగిన ఎదిగినారంటే అది లక్ష్మీపూర్ లాంటి గ్రామ రైతాంగం యొక్క అండ మీ యొక్క ప్రోత్సాహం అని చెప్పని నేను నిజంగా జీవితకాలం మీకు రుణపడుతున్నా. నాకు అవకాశం వస్తే ఒకటి చేసిన ఒకటి చేయలేదు మిగిలి ఉండొచ్చు కాక, దేవుడు భవిష్యత్తులో మళ్ళీ అవకాశం ఇస్తే రుణం తీర్చుకుంటా. ఏదైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవ కార్యక్రమాలను నా మన గ్రామంలో నిర్వహింప చేసుకోవాలి. ఇక్కడ విగ్రహం ఉన్నది, వారి స్మృతిని ఒకసారి తలుచుకోవాలి, మీతోనే ఏదైతే ఉందో షేర్ చేసుకోవాలని చెప్పని ఇక్కడికి వచ్చిన ఈ సందర్భంగా. రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఏదైతే ఉందో ఇంతమంది ఇవాళ మీరు ఏదైతే ఉందో ఈ చిరుజల్లులు మీరందరూ అంటే ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోవడానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిందో మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై కాంగ్రెస్. నడిచేపాలి అడ్వాంటేజ్ అర్థమే నాకు కాదు.